వంశీచంద్రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మాజీ మంత్రివర్యులు జి చిన్నారెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ గారు, మిగతా ఎంపీపీలు, కీలకమైన నాయకులు నాగర్కల్ జిల్లా నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో కేసీ వేణుగోపాల్ గారి సహకారంతో చాలామంది నాయకులు నాకు మిత్రుడు వంశీ చంద్రెడ్డి గారికి కలువకుర్తితో ఉన్న బంధము అనుబంధం మీకు అందరికీ తెలుసు. ఈరోజు మనస్ఫూర్తిగా మా మిత్రుడు వంశీ చంద్రెడ్డిని నేను అభినందిస్తున్నాను. వారు జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఆదేశాలను తూచా తప్పకుండా తను ఎన్నికల బరిలో నిలబడి గెలవాల్సిన కలువకుర్తి స్థానాన్ని జాతీయ స్థాయిలో తన పాత్రను పోషిస్తున్నాడు కాబట్టి ఈరోజు పార్టీ యొక్క అవసరాల దృష్ట్యా, జాతీయ నాయకత్వం ఆదేశాల దృష్ట్యా ఈరోజు ఢిల్లీలో వారు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. కల్వకుర్తిలో వారు సమయాన్ని ప్రజలకు ఎక్కువ కేటాయించలేకపోతున్నాడు కాబట్టి ఈరోజు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని కల్వకుర్తి ప్రజలకు అందుబాటులో ఉండే కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయడానికి వారే స్వయంగా వారిని ఆహ్వానించి ఈరోజు పార్టీలోకి తీసుకురావడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా నేను తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వంశీ చంద్రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎక్కడైతే పేద ప్రజలకు ప్రజా సమస్యల మీద పోరాటానికి, భవిష్యత్తులో ప్రజల యొక్క అభ్యున్నతికి కృషి చేయడానికి స్థానికంగా ఉండి ఒకవేళ మనం సమయం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వారి సేవలను పార్టీ వివిధ హోదాలలో వివిధ ప్రాంతాలలో వినియోగించుకుంటుంది. సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్న సంగతి నీకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ సహకరించకపోయి ఉంటే బిర్లా మందిర్ దగ్గరను నాంపల్లి దర్గా ముందలో బిచ్చమెత్తుకొని బతికేటోళ్ళు ఈ కమిషన్ల కుటుంబం మొత్తం. ఇవాళ మీ కుటుంబం దగ్గర ఉన్న సిరి సంపదలు, ఈరోజు మీరు అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితము కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన బిచ్చమన్న సంగతి వీళ్ళకి తెలియాలి. అదేవిధంగా కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది, మిగతా రాష్ట్రాలలో ఇవన్నీ ఉన్నాయని ఈ సన్నాసికి నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నా, గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు మిగతా రాష్ట్రాలలో లేదు, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినప్పుడు ఇతర రాష్ట్రాలలో లేదు, రైతు రుణమాఫీ అమలు చేసినప్పుడు ఇతర రాష్ట్రాలలో లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేసినప్పుడు ఇతర రాష్ట్రాలలో పథకం లేదు, మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల్లో లేదు, జలయజ్ఞం పేరు మీద ఉధృతంగా సాగునీటి ప్రాజెక్టులను ఆనాడు రాష్ట్రంలో నిర్మించినప్పుడు ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. భారతదేశం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే వివిధ రాష్ట్రాల సమూహమే భారతదేశం. అందుకే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి ఆ ఆదాయం నుంచి సంక్షేమ పథకాలు ఏమి అమలు చేయాలి, అభివృద్ధి పథకాలు ఏమి అమలు చేయాలి అనేది నిర్ణయం తీసుకోవాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో ఒకే పథకాన్ని అమలు చేయాలి జాతీయ పార్టీలు అని అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాలే అక్కర్లేదు, రాష్ట్రాలే అవసరం లేదు. కాబట్టి ఈ ఇంగిత జ్ఞానము మినిమం అన్న నీకు ఉండాలి, విదేశాలలో చదువుకొని వచ్చిన అంటూ. ఇవాళ నిన్ను నేను అడుగుతున్నా, సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్లో చేస్తున్న పథకాలు కల్వకుర్తిలో కొడంగల్లో కొల్లాపూర్లో చేస్తున్నావా? మరి నువ్వెందుకు ఈ విచక్షణ చూపిస్తున్నావు? నువ్వెందుకు ఈరోజు అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా వ్యవహరిస్తున్నావు? ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే సమానమైన అభివృద్ధి చేయని సన్నాసులు దేశమంతా కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేస్తున్నారా? మీరు 4,000 పెన్షన్ ఇస్తున్నారా? లేకపోతే మహిళలకు 2,500 ఇస్తున్నారా? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నావా అని అడుగుతున్నావు. ఇవాళ ఛత్తీస్గఢ్లో 2,960 రూపాయలకు క్వింటా ఓట్లు కొంటున్నారు. ఆవు పేడ గోమూత్రం కూడా పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఛత్తీస్గఢ్లో. ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తున్నారు.